మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయనగా బందరు పోర్టు నిర్మాణం జరిగిపోతా ఉంది. బందరు పోర్టుని నిర్మిస్తున్నామని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చారు. అధ్యక్ష, మేమందరం అనుకున్నాం ఈయన పోర్టు నిర్మాణం చేస్తాడనుకుంటే ఒక లారీలో అధ్యక్ష, అంటే ఒక ట్రాలీలో ఒక వాడని తెచ్చారు అధ్యక్ష. ఆ వాడని తీసుకొచ్చి ఊరేగిస్తా ఉన్నారు, అంటే మచిలీపట్నంలో పురవీధుల్లో. వాడలు ఎక్కడికి వస్తాయి అధ్యక్ష? సముద్రంలో వస్తాయి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు వాడని తీసుకొని ట్యాలీ మీద తీసుకొచ్చారు. అసలు వాడని తీసుకొచ్చి ట్యాలీ మీద తీసుకొచ్చి ఇదే పోర్టు అంటున్నాడు. గౌరీ సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష, మచిలీపట్నం పోర్టు మాత్రం మనం తెలంగాణకి ఇవ్వటం లేదు అధ్యక్ష. ఎవరో పాపం ట్విట్టర్లో పెట్టినట్టుగా ఉన్నారు మచిలీపట్నం ఏదో తెలంగాణకి ఇస్తామని. బహుశా వాళ్ళకి తెలియదేమో, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ఇది జరగాలంటే ఇట్ రిక్వైర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్. మరి వాళ్ళకి తెలుసో తెలియదో కానీ మచిలీపట్నం పోర్టు ఏదో మేము తెలంగాణకి అమ్ముకుంటున్నామని లేకపోతే ఇప్పిస్తున్నాం అనేది మాత్రం ఇది అసత్యం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు, హీ హాజ్ గివెన్ అస్ ఆర్డర్స్ వెరీ కేటగోరికలీ దట్ ఒకవేళ ఆ ప్రైవేట్ డెవలపర్ కానీ చేయకపోతే తప్పనిసరిగా స్టేట్ విల్ అండర్టేక్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పోర్ట్ అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. సో తప్పనిసరిగా ఈ పోర్టు మన 5 సంవత్సరాల్లో మాత్రం తప్పనిసరిగా వీ విల్ స్టార్ట్ దిస్ పోర్ట్ అని మీ ద్వారా సభ్యులకు చెప్తున్నాం అధ్యక్ష.